హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మావిల్లా టాక్స్. నేను మీకు ఈరోజు ఈ వీడియోలో ఏం షేర్ చేయబోతున్నానంటే, మనకి వైట్ డ్రెస్సెస్ పైన మరకలు పడుతూ ఉంటుంది కదండి, ఆ మరకల్ని మనం ఎంత వాష్ చేసినా పోకుండా ఉంటుంది. ఆ మరకల్ని ఈజీగా ఎలా క్లీన్ చేయాలి ఏంటి అని ఈ వీడియోలో నేను మీకు షేర్ చేస్తానండి. ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. వైట్ షర్ట్స్ పైన కానీ డ్రెస్సెస్ పైన కానీ మనకి పసుపు మరకలు అయితే ఈజీగా పోతూ ఉంటుంది కదండి. అలా కాకుండా మొండి మరకలు కొన్ని ఉంటాయి, అవి ఎంత వాష్ చేసినా పోకుండా ఉంటుంది. అలాంటి మరకల్ని కూడా మనం ఈజీగా వాష్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా ఏంటి అని చూద్దాం. ఇక నేను మీకు చూపిస్తున్న షర్ట్ పైన ఉన్న మరక అయితే చాలాసార్లు అయితే ఈ షర్ట్ని నేను వాష్ చేశానండి. ఎన్నిసార్లు వాష్ చేసినా నాకు ఈ మరక అయితే పోలేదు. ఇక్కడే నేను మీకు చూపిస్తున్నాను చూడండి, అక్కడ మరక పైన కాస్త వాటర్ చల్లి సర్ఫ్ అయితే నేను వేసి బాగా రుద్దుతున్నాను, కానీ ఈ మరక పోలేదండి. ఇటువంటి మరకని కూడా మనం ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. ఎక్కువ కష్టపడిన అవసరం లేదండి, మనం ఎక్కువ టైం దానిపైన స్పెండ్ చేయని అవసరం కూడా లేదు. వితిన్ సెకండ్స్లో మనం చాలా ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. మనకి షర్ట్ పైన ఎక్కడైతే మరక పడిందో ఆ ప్లేస్లో కాస్త వాటర్ని వేసుకుని, మనకి మార్కెట్లో స్టార్లైట్ ఫైబ్రిక్ వైట్నర్ అనే లిక్విడ్ అవైలబుల్లో ఉంటుందండి. ఇక నేను మీకు చూపిస్తున్నాను కదా, ఈ లిక్విడ్ని మనం షర్ట్ పైన ఉన్న మరకని బట్టి ఆ లిక్విడ్ అనేది తీసుకోవాలి. ఇక్కడ నేనైతే ఒక హాఫ్ కప్ అయితే తీసుకుంటున్నానండి. ఇక్కడ ఉన్న మరకకి మనకి హాఫ్ కప్ అయితే సరిపోతుంది. షర్ట్ పైన మనకి మరక ఏ ప్లేస్లో అయితే ఉందో ఆ ప్లేస్లో ఈ లిక్విడ్ని డిప్ చేసుకోవాలి. మనకి చిన్న మరక అయితే ఈ కప్లో డిప్ చేసుకుంటే సరిపోతుందండి. అదే షర్ట్కి కాస్త ఎక్కువ మరక కనుక అయినట్టయితే మనం షర్ట్ని కింద పెట్టి ఆ ప్లేస్లో మనం లిక్విడ్ అనేది వేసుకోవాలి. ఈ ఒక్క లిక్విడ్తో మనకి మరక అనేది పోదండి. ఇక నేను మీకు చూపిస్తున్నాను కదా, షర్ట్ని బాగా డిప్ చేసిన తర్వాత, బాగా రుద్దిన తర్వాత కూడా మనకి మరక అనేది పోలేదు. అలా డిప్ చేసుకున్న తర్వాత అందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వంట సోడా వేసుకోవాలి. వంట సోడాని మనం బేకింగ్ సోడా అంటాం కదండి, ఆ బేకింగ్ సోడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకున్న తర్వాత మన మరకని బట్టి మనం సోడా అనేది వేసుకోవాలండి. అలా వేసుకున్న తర్వాత అందులో ఒక 2 డ్రాప్స్ వరకు ఈ లిక్విడ్ని వేసుకొని గనక బాగా రుద్దినట్టయితే మనకి మరక అనేది క్లీన్గా వాష్ అయిపోతుంది. మనం చేతితో రుద్దితేనే నీట్గా వాష్ అయిపోతుందండి. ఈ ప్లేస్లో మనం సోప్ కానీ బ్రష్ కానీ ఏం వాడనవసరం లేదు. మనకి ఎక్కడైతే మరక పడిందో ఆ ప్లేస్లో కాస్త లిక్విడ్ వేసుకున్న తర్వాత సోడాని ఒక 2 డ్రాప్స్ వరకు సోడా వేసుకున్న తర్వాత లిక్విడ్ని వేసుకొని చేతితోనే బాగా వాష్ చేసుకున్నట్టయితే నీట్గా మనకి వాష్ అయిపోతుందండి. అలానే మనకి ఏ ప్లేస్లో అయితే మరకలు పడిందో ఆ ప్లేస్లో మొత్తం సేమ్ ఇలానే చేసినట్టయితే మనం ఎటువంటి కష్టం పడకుండానే మనకి ఈజీగా మరకలు అనేవి రిమూవ్ అయిపోతుంది. షర్ట్ పైన లిక్విడ్ వేయడానికి ముందుగా షర్ట్ని అయితే మనం వాటర్తో తడుపుకోవాలండి. ఏ ప్లేస్లో అయితే మరక ఉందో ఆ ప్లేస్లో వాటర్ని తడుపుకున్న తర్వాత లిక్విడ్ని వేసి సేమ్ ప్రాసెస్ కనుక చేసినట్టయితే ఎటువంటి మొండి మరకలైనా మనకి ఈజీగా రిమూవ్ అయిపోతుంది. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను కదండి, షర్ట్ పైన మనకి ఎటువంటి మరక అనేది కనపడడం లేదు. వైట్ షర్ట్ పైన ఏ చిన్న మరక పడినా మనకి షర్ట్ మొత్తానికి ఆ మరకే మనకు కనబడుతూ ఉంటుంది కదండి. అలా కాకుండా ఇలా 2 మినిట్స్ కనుక మనం టైం స్పెండ్ చేసినట్టయితే మరక అనేది మనం ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. ఈ మరకని రిమూవ్ చేసిన తర్వాత షర్ట్ని మనం నార్మల్గా ఎలా అయితే వాష్ చేస్తామో అలా వాష్ చేసుకుంటే సరిపోతుంది. అంతే అండి వీడియో. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.